వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు చిత్ర పరిశ్రమలో కిల్ ఫేక్ న్యూస్ నినాదం ఊపందుకుంది. అసత్య వార్తలు రాస్తున్న వెబ్సైట్స్ భరతం పట్టాల్సిందే అంటూ సినీ తారలు, దర్శక నిర్మాతలు ఒకే తాటిపైకి వస్తున్నారు. అందుకోసం కార్యాచరణ దిశగా అడుగులు పడుతున్నాయి. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ గళం విప్పడంతో ఈ ఉద్యమం మొదలైంది. కరోనా విపత్తుతో సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాయం చేసేందుకు విజయ్ దేవరకొండ ఇటీవల ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్ తరపున మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో సహాయ నిధిని ఏర్పాటు చేశారు. దాని ద్వారా అవసరార్థులకు నిత్యావసరాలని అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విమర్శిస్తూ ఓ వెబ్సైట్ ప్రచురించిన కథనాలు విజయ్ దేవరకొండకు ఆగ్రహం కలిగించాయి. కొన్ని వెబ్సైట్స్ విపరీతంగా వదంతులు రాస్తున్నాయి. తన కెరియర్ను, పేరును నాశనం చేయాలని చూస్తున్నారు కొంతమంది. ఇలాంటి అసత్య వార్తల వల్ల చాలా మంది బాధపడుతున్నారు. చిత్ర పరిశ్రమ ఇంకా బాధపడుతోంది. అయినా ఇన్నాళ్ళు క్షమిస్తూ వచ్చాం, ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది అంటూ విజయ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీనిపై చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు తదితర అగ్ర కథానాయకులు స్పందించి విజయ్కి మద్దతుగా నిలిచారు. నీ వెంట మేమున్నామంటూ చిత్ర పరిశ్రమ అభిమానులు, సినీ పరిశ్రమలు అందరూ కలిసికట్టుగా ఈ తప్పుడు వార్తలు, పనికిరాని అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడదాం అని పిలుపునిచ్చారు. కథానాయకులు రాణా, అల్లరి నరేష్, రవితేజ, అడవిశేష్, కార్తికేయ, రాజశేఖర్, దర్శకులు పూరి జగన్నాథ్, క్రిష్, కొరటాల శివ, సుకుమార్, అనిల్ రావిపొడి, హ్యారీ శంకర్, వంశీ పైడిపల్లి, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, కథానాయికలు రాశిఖన్నా, కాజల్ అగర్వాల్తో పాటు పలు నిర్మాణ సంస్థలు కూడా విజయ్కి మద్దతు తెలిపాయి. అసత్య వార్తలు రాసే వెబ్సైట్స్పై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని నిర్మాతల మండలి ప్రకటించింది. నిరాధారమైన వార్తల్ని, వదంతులను ప్రచారం చేస్తే సంస్థలపై మేము కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం అని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.